సువార్త ప్రకటించడానికి మీకు పర్మిషన్ ఉందా అని మాట్లాడుతూ ఉంటారు, మనం తరచుగా వింటూ ఉంటాం, రైట్? అసలు నాకు పర్మిషన్ ఉందా అని అడగడానికి నీకు పర్మిషన్ ఉందా అని మనం ఎందుకు తిరిగి అడగట్లేదు? నువ్వు పోలీస్ ఆఫీసర్వా, లేకపోతే ప్రభుత్వం చేత ప్రత్యేకంగా నియమించబడ్డావా నాకు పర్మిషన్ ఉందో లేదో చూడడానికి? నీ ఆధార్ కార్డు చూపించు, నీ డ్రైవింగ్ లైసెన్స్ చూపించు అని వీధిమిట పోయేవాడిని పట్టుకొని అడిగితే చూపిస్తారా మనకి? చూపించరు. ఎందుకు? అలా అడిగే అధికారం నాకు లేదు. అవి చూడడానికి ప్రత్యేకంగా నియమించబడినటువంటి అధికారులు ఉన్నారు. అలాగే నాకు పర్మిషన్ ఉందో లేదో అడగాల్సినటువంటి వాళ్ళు అడిగినప్పుడు చెప్తాను. వీధిని పోయే ప్రతి ఒక్కడు అడిగినప్పుడు చెప్పాల్సినటువంటి అవసరత లేదు. నన్ను పర్మిషన్ ఉందా అని అడగడానికి నీకు పర్మిషన్ ఉందా అని తిరిగి అడగడం మనం నేర్చుకోవాలి. ఫస్ట్ పాయింట్, ఓకే? హూ ఆర్ యూ? ఆర్ యూ ఏ గవర్నమెంట్ అపాయింటెడ్ అథారిటీ టు ఆస్క్ మీ మై పర్మిషన్ ఆర్ మై రైట్ టు ప్రొక్లెయిమ్ ద గాస్పుల్? నో, నాట్ అట్ ఆల్. అయితే రెండో విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు ఇంకా అమల్లో ఉన్నటువంటి రాజ్యాంగ ప్రకారం నేను ఖచ్చితంగా సువార్తను ప్రకటించేటటువంటి అధికారం, హక్కు నాకు ఈ రాజ్యాంగమే ఇచ్చింది. ఓకే, కాబట్టి నేను ప్రకటిస్తున్నాను. దానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఉన్నాయి, దాన్ని నేర్చుకోవచ్చు మనం. ఆర్టికల్ 19(1)(a) కావచ్చు, 25 నుంచి 28 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ కావచ్చు. ఓకే, దెర్ ఆర్ సో మెనీ ఆస్పెక్ట్స్ టు ఇట్. సువార్త ప్రకటించడం లేకపోతే ఏదైనా మత ప్రచారం చేయడం విషయంలో చాలా కోణాలు ఉన్నాయి, దాన్ని మనం నేర్చుకుని మనం మాట్లాడవచ్చు. అది సెకండ్ రెస్పాన్స్. మూడవదిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ ఈ ప్రభుత్వం మనకు అనుమతి ఇవ్వకపోయినా, సువార్త ప్రకటించమని నా దేవుడు చెప్పాడు కాబట్టి అధికారం లేకపోయినా, నన్ను చంపేసినా, నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఖచ్చితంగా సువార్త ప్రకటించి తీరుతాను, అంతే. దట్స్ మై ఆన్సర్ టు దట్ క్వశ్చన్. దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ ఐజక్. థ్యాంక్ యూ ఫర్ దట్ క్వశ్చన్.